బుడిబుడి అడుగులు, ముద్దులలకే ముత్యాలాంటి మాటలు, అరుపులు కేకలు. అమ్మఒడిలో ఆడుకోవలసిన వయస్సు ఆచిన్నారది. కానీ ఆ పాప అందరి పిల్లల్లా కాదు. వయస్సు 2½, కానీ అవలీలగా ప్రపంచ రికార్డునే తన ఖాతాలో వేసుకుంటోంది. పిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ బుడ్డది ఏం చేస్తోంది, ఎలాంటి ఘనతలు సాధించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. పెట్ట కొంచెం కోత ఘనం అనే మాటకు నిలువుటద్దంలా నిలుస్తోంది ఓ 2½ బుజ్జి పాపాయి. బొమ్మలతో ఆడుకోవలసిన చిట్టి చేతులతో అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరిస్తోంది. కేవలం 9 నెలల వయస్సుకే చిత్రాలను గీయటం ప్రారంభించిన ఆ చిన్నారి అతిపిన్న వయసులో ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను వేసిన బుజ్జాయిగా రికార్డు సృష్టించింది. తద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది ఆ చిన్నారి. ఒడిషాలోని భువనేశ్వర్కు చెందిన 2½ అన్వి విశేష్ అగ్రవాల్ రికార్డుల మోత మోగిస్తోంది. అతి చిన్న వయస్సులోనే 37కు పైగా కళాత్మక పద్ధతుల్లో పెయింటింగ్లు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన బుల్లి చేతులతో రకరకాల రంగులను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలను గీస్తోంది. పెంజులం పెయింటింగ్, చక్రాలకు రంగులు వేయటం, ప్రతిబింబం చిత్రాలు, బబుల్ పెయింటింగ్, ఇలా ఎన్నో రకాల పద్ధతులతో చిత్రాలను అలవోకగా వేస్తోంది. తన కళాత్మక నైపుణ్యంతో అన్వి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులను సైతం సొంతం చేసుకుని ఔరా అనిపిస్తోంది. వాస్తవానికి అన్వి 100కు పైగా కళాఖండాలను గీసింది. కానీ ఆమె తల్లిదండ్రులు 72 మాత్రమే రికార్డ్ చేయగా వాటన్నింటికీ అవార్డులు రావటం విశేషం. పెయింటింగ్ ఎప్పుడు ప్రారంభించి ఎలా ముగించాలనేది ఆ చిన్నారే నిర్ణయిస్తుందని పాప తల్లి అనురాధ చెప్తోంది. పెంజులం పెయింటింగ్కు తను 5 నిమిషాల సమయాన్ని మాత్రమే తీసుకుంటుందని తెలిపింది. ఇక వారానికి సగటున 8 నుంచి 9 గంటల సమయాన్ని పెయింటింగ్ కోసం కేటాయిస్తోందని, 9 నెలల వయసు నుంచి ఇప్పటి వరకు 200కు పైగా గంటలు పెయింటింగ్ కోసం వినియోగించినట్లుగా ఆమె వెల్లడించింది. కేవలం 2½ వయసులో అద్భుత కళాఖండాలను గీస్తూ అబ్బరపరుస్తోంది అన్వి. అయితే చిత్రకళ ఒకటే కాదు, స్పానిష్ పదాలను కూడా నేర్చుకుంటోంది ఆ చిన్నారి. వీటితో పాటు పాటలు పాడటం, డాన్స్ నేర్చుకుంటూ బాల మేధావిగా అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక కుమార్తె ఆసక్తిని 4 నెలల వయసులోనే గుర్తించిన తల్లిదండ్రులు చిన్నారి అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. 2½ వయసులోనే తమకు ఎంత పేరు తీసుకొచ్చిన అన్వీని చూస్తే గర్వంగా ఉందని వారు మురిసిపోతున్నారు. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని అన్వి నిరూపిస్తోంది. ఆ బుజ్జి పాపాయి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వండర్ కిడ్ అంటూ తెగ పొగడేస్తున్నారు. ఆ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నారు.